గుంటూరు జేకేసీ కళాశాల ప్రధానాచార్యులు ప్రిన్సిపల్ డాక్టర్ ఇంటూరి నాగేశ్వరరావు గారు. వారి శైలి ప్రత్యేకం. వారు విద్యార్థులను ప్రోత్సహించటం, స్ఫూర్తిదాయకంగా వారికి మంచి మంచి విషయాలు చెప్పటం, వారిని ముందుకు నడిపించడంలో వారికి వారే సాటి. వారిని అడిగి ఈ కళాశాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. నాగేశ్వర గారు, మహా న్యూస్ తరఫున మీకు నమస్తులు. నమస్తే. ఈ కళాశాలలో, జేకేసీ కళాశాలలో గ్రామీణ విద్యార్థుల సంఖ్య తప్పనిసరిగా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఏ ఏ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు? గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల నుంచి ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారండి. ఉదాహరణకి నేను కూడా ప్రకాశం జిల్లా వాడినే, నేను కూడా ఇక్కడ పూర్వ విద్యార్థినే. చాలా సంతోషం. ఇలా కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా కాలేజీలో చదువుతున్న వాళ్ళల్లో మెజారిటీ, మోర్ దాన్ 80% రూరల్ పీపుల్, రూరల్ ప్రాంతాల రూరల్ స్టూడెంట్సు. దానిలో కూడా రిమోట్ విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. కాబట్టి ఈ రెండు డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ కాలేజీని ప్రిఫర్ చేసుకుని మరీ వస్తారు. గ్రామీణ విద్యార్థులు అంటే తప్పనిసరిగా వాళ్ళ ఆంగ్ల భాష నైపుణ్యాలు చాలా పూర్గా ఉంటాయి. ముందే వాళ్ళు భయపడతారు అదేదో భూతం దయ్యమని. మరి వాళ్ళకి అంటే రేపొద్దున ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వాళ్ళని రెడీ చేయడానికి, లేదు ఈ కార్పొరేట్ సంస్థలకు అనుకోండి, అలా ఆంగ్ల భాషలో నైపుణ్యాలు ఇవ్వడానికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ ఏం పెడుతున్నారు? మాకు 1988 నుంచి కొత్త సెక్రటరీ గారు అప్పుడు ఛార్జ్ తీసుకున్నారు, నరేంద్రనాథ్ గారు. ఆయన విజన్ కంపారిటివ్గా చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉండేది. ఆయన వచ్చి రాగానే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కాలేజీలో కాల్ ల్యాబ్, కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ ల్యాబ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కొని దానిలో ఇన్స్టాల్ చేసి, కంపల్సరిగా మా ప్రతి స్టూడెంటు కాల్ ల్యాబ్లో కొంతకాలమైనా గడిపే విధంగా మా టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మాకు 2007 అటానమస్ స్టేటస్ వచ్చింది కాలేజీకి. అటానమస్ స్టేటస్ వచ్చిన తర్వాత మాకు ఇంకా ఎక్కువగా ఈ ఆంగ్ల భాష మీద పట్టు సాధించడానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రొవైడ్ చేయటమే కాకుండా దాన్ని కరికులంలో కూడా మేము ఇన్కల్కేట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా మేము కరికులంలో అది ఒక పార్ట్గా పెట్టుకుని, ఎందుకంటే మీరు అన్నట్లుగా 100% రైట్, గ్రామీణ విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు చాలా తక్కువగా ఉంటాయి, అదేదో భూతం అనే విధంగానే భయపడుతూ ఉంటారు. అది పోగొట్టడమే ఉద్దేశంగా వాడు ఇంటర్మీడియట్లో చేరిన దగ్గర నుంచి మేము వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాల్ ల్యాబ్లో కొంతకాలమైనా కొంత సమయాన్నైనా వెచ్చించేలాగా ఇన్సిస్ట్ చేసి మరీ చేయటం, డిగ్రీకి వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేకంగా టైం టేబుల్లో దానికోసం క్లాసులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని తర్ఫీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి పోయేసరికి తప్పనిసరిగా వాడు ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించే కాలేజీ నుంచి బయటికి పోవడం జరుగుతూ ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ చుట్టుపక్కల జిల్లాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్లో సగం కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ 2 జిల్లాల్లోనే ఉన్నాయి. ఓకే. అయినప్పటికీ కూడా వాళ్ళతో పోటీకి ధీటుగా తట్టుకుని ప్లేస్మెంట్స్లో కూడా ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్లో 1/3 స్టూడెంట్స్ ఇక్కడే మంచి మంచి కంపెనీల్లో సెలెక్ట్ అయ్యే విధంగా ప్రోత్సహించడమే కాకుండా సెలెక్ట్ అయ్యి జాబ్స్ తీసుకొని ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి మంచి సాఫ్ట్వేర్ సంస్థల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగాలు తీసుకుని బయటికి పోతూ ఉన్నారు మా విద్యార్థులు. నిజమే, వాళ్ళకి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే విషయం తెలిసి కూడా, అవును, కేవలం భాష రాకపోవటం వల్ల ఆ మైండ్ సెట్ మొత్తం ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతుంది. అవును. సో దానికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తరగతులు భాషా నైపుణ్యాలపైన వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వగలిగితే నిజంగా కూడా వాళ్ళు రాణిస్తారు. మరి ఓకే, ఇంగ్లీష్ భాషను పక్కకు పెడితే వాళ్ళకి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడే హాస్టల్స్లలో ఉంటూ, అవును, కొన్ని సందర్భాల్లో వాళ్ళకుండే ఏజ్ను పరిశీలిస్తే కొన్ని సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత సమస్య. అవును. స్నేహితులతో కూడా చెప్పుకోరు. అవును. లక్ష్యం లేకపోవటం, అసలు టీం వర్క్ చేయలేకపోవటం, మానవీయ నైపుణ్యాలు అంటే తెలియకపోవటం, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ స్కిల్స్, సబ్జెక్ట్ ఉన్నా కూడా ఈ నైపుణ్యాలు లేక, ఉదాహరణకి మైక్ పట్టుకొని 4 ముందు మాట్లాడలేకపోవటం, గ్రూప్ డిస్కషన్ చేయలేకపోవడం, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ మానవీయ నైపుణ్యాలు డెవలప్ చేయడానికి
ప్రత్యేకంగా మన జేకేసీ కళాశాల ఏం శ్రద్ధ తీసుకుంటుంది? దీనికోసమని మీరు అన్నది 100% రైట్ అండి. ఎస్పెషల్లీ గ్రామీణ విద్యార్థులకి ఈ ఈ లైఫ్ స్కిల్స్లో చాలా పూర్గా ఉంటారు. దానికోసం అని చెప్పి వాళ్ళకి మొదటి నుంచి ఫ్రమ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వాళ్ళకి వాళ్ళ ప్రతి క్లాస్కి సంబంధించిన విషయాన్ని క్లాస్ రూమ్లో వాళ్ళ చేత డిబేట్ చేయించడం, ఓకే, క్లాస్ రూమ్ సెమినార్స్ ఇప్పించడం, గ్రూప్స్గా ఫామ్ చేసి ఆ గ్రూప్స్లో వాళ్ళే డిస్కస్ చేసుకునే విధంగా వాళ్ళని ప్రమోట్ చేయటం. ఇంకా ఆమె చెప్పుకోవాలంటే మాకు అటానమస్ వచ్చిన దగ్గర నుంచి అటానమస్ ఫండ్స్ తోటి మాకు కొంత సెమినార్స్ వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడానికి కొంత స్ట్రెంగ్త్ వచ్చిందండి. వాటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తూ వాళ్ళు సెమినార్స్లో వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా మా విద్యార్థులు ఈ 4-5 సంవత్సరాల్లో ఈ సరౌండింగ్ కాలేజెస్లో సెమినార్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి పేపర్స్ ప్రజెంట్ చేయటమే కాకుండా విద్యార్థులు కూడా పేపర్ ప్రజెంటేషన్లో బెస్ట్ ప్రైజెస్ తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. మీ ఎదురుగా ఉన్న దానిలో కనుక చూసినట్లయితే ఆ సెమినార్స్లో వచ్చిన ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి. అద్భుతం. అవి నిజంగా కూడా మీరు చేసే శ్రమకి, విద్యార్థి పరిశ్రమకి అవి నిలువుటద్దాలు. మరి క్లాస్ రూము బోధననే కాకుండా, లేకుంటే ఇలాంటి తర్ఫీదులే కాకుండా, పరిశోధన ఒక ఉన్నత విద్యా సంస్థకి అది వెన్నుముక లాంటిది. సో రీసెర్చ్కి సంబంధించి ఎలాంటి శ్రద్ధ పెడుతుంది జేకేసీ కళాశాల? అందులో ఎలాంటి అంటే మీ రీసెర్చ్ థీమ్స్ ఎలా ఉంటాయి? మీరు అడిగినట్లుగా పరిశోధనలకి ఇక్కడ ఈ ఏరియాలోనే ఎస్పెషల్లీ మన అండర్ గ్రాడ్యుయేట్ కాలేజెస్లో కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఓకే, అది ఒక డ్రాబ్యాక్గానే చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికోసం అని చెప్పి మేము యూజీ లెవెల్లో పరిశోధనాంశాలు తక్కువ ఉంటాయి, పరిశోధన మీద ఇది కూడా తక్కువగానే ఉంటుంది. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాక దాని మీద పరిశోధన దాని ఆ వైపు మళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఆ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం అని చెప్పి మేము ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో బేసిక్స్, పరిశోధనలో బేసిక్స్, డేటాని ఎలా కలెక్ట్ చేయాలి, ప్రైమరీ సోర్స్ అంటే సెకండరీ సోర్స్ అంటే, అవును, ఆ సోర్సెస్ దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇలాంటి వాటిలో మేము సబ్జెక్టుగా పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. బాగుంది, అది ఒక పునాది లాగా మెథడాలజీ. ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వచ్చిన తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వీళ్ళు ఒక ప్రాజెక్ట్ని తయారు చేయాల్సి ఉంటుందండి. కంపల్సరీ, అది కరికులంలో ఒక కంపల్సరీ, ఇది ప్రతి స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ని తయారు చేయాలి. దానికోసం ఎస్పెషల్లీ పరిశోధనలో వాళ్ళని ట్రైన్ చేయడం కోసమనే ఈ కంపల్సరీ చేసామండి. ఫైనల్ ఇయర్లో ఒక పేపర్గా వాడు దీన్ని సబ్మిట్ చేస్తాడు. సో పరిశోధనకి ఇది ఒక ప్రారంభ ప్రిపరేటరీ యాక్టివిటీ అనొచ్చు. అవునండి. మరి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్? ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. యూనివర్సిటీలో జరిగే ప్రోగ్రామ్సే కాకుండా మేము కాలేజీలో ప్రతి సంవత్సరం క్లాస్ వర్క్ మొదలయ్యే ముందు ఒక వారం పాటు మా కాలేజీ ప్లస్ మా సరౌండింగ్ కాలేజెస్లో ఉన్న స్టాఫ్ అందరినీ పిలిచి అప్పటికి ఆ సంవత్సరంలో వచ్చిన అప్డేట్స్ ఏంటి సబ్జెక్టులో అనే దాని మీద మా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ కాకుండా సరౌండింగ్ యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ని ఇంకా బయట విద్యావేత్తలను పిలిపించి వాళ్ళ చేత ఆయా టాపిక్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ క్లాస్ వర్క్ అయిపోయాక కూడా 1 వీక్ రిఫ్రెషర్ కోర్సు మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. క్లాస్ వర్క్ మొదలైపోయే ముందు ఒక వారం, క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక వారం దీని మీద కంపల్సరిగా మేము స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తున్నామండి, రిఫ్రెషర్ కోర్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ రకంగా టీచర్స్ ఓరియంట్. అవునండి. మరి విద్యార్థుల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఉంటారు. అవును. అసలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు గమనించారో లేదో, మా కాలేజీలో ప్రత్యేకంగా డిజేబుల్డ్ పర్సన్స్ కోసమని మీరు వచ్చే ఎంట్రన్స్లోనే ఒక 4 వీల్చైర్స్ పెట్టి ఉంచుతామండి. ఓకే. ఇన్ కేస్ అంటే మా దగ్గర ఉన్నది ఇప్పుడైతే ఇద్దరే ఉన్నారు, ఇద్దరు కూడా వాటి అవసరం రాలేదు, ఇంతకు పూర్వం ఉండేవాళ్ళు. వాళ్ళు రాగానే వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఆ వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగానే మా అక్కడ ఉండే వాచ్మెన్ తీసుకొచ్చి క్లాస్ దాకా తీసుకొచ్చి క్లాసులో దించడం జరుగుతుందండి. ఇకపోతే మేము, మాది ఎటానమస్ కాలేజ్ అండి,
అటానమస్ కాలేజెస్లోనే కాకుండా గవర్నమెంట్ కూడా దీనికోసం ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసింది. వీళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్లో లెస్ దెన్ 30% ఉన్నా కూడా వీళ్ళు పాస్ అయ్యే విధంగా, ఎస్పెషల్లీ ఈ డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళకి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ప్రొవిజన్ని మా అటానమస్ కాలేజీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవుతూ ఉన్నామండి రిజల్ట్ విషయంలో కూడా. ఓకే, అంటే ఇప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంలో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే రీఇంబర్స్ చేస్తూ ఉందో అవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ జరుగుతాయి? అవునండి, తప్పకుండా జరుగుతాయండి. మాకు ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్య వచ్చి విద్యను అభ్యసించే వాళ్ళు ఎక్కువ కాబట్టి వీళ్ళందరూ బిలో పావర్టీ లైన్ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ 90% ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా మంచి చదువులో కనుక ముందున్నట్లయితే మాకు మోర్ దెన్ 50 ఎండోమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఫారిన్ నుంచి మా స్టూడెంట్స్ కొంతమంది ఫారిన్లో ఉండి వాళ్ళు ఆలమ్నై వాళ్ళు కొంత ఫండ్ క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ని ఇలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇవ్వడం కోసం అని చెప్పి స్కాలర్షిప్స్ కొన్ని ఫ్రేమ్ చేశారు. ఇలా చూస్తే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ కాకుండా మేము ఇక్కడ మెరిటోరియస్గా ఉన్న స్టూడెంట్స్కి సంవత్సరానికి ఒక 150 మంది దాకా ఈ ఎండోమెంట్ స్కాలర్షిప్స్ను ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే ఈ లెక్కన విద్యార్థులకి పూర్వ విద్యార్థుల సహకారమే కాకుండా కళాశాల నుంచి వచ్చే ఎండోమెంటే కాకుండా ప్రభుత్వం ఇచ్చే రీఇంబర్స్మెంట్, ఇలా మూడు రకాలుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనవచ్చు నాగేశ్వర గారు. కళాశాలలో విద్యార్థులకు సంబంధించి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేదనుకుంటే కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకుంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కావచ్చు, లేదు టీచర్లు వెలుగుతున్న దీపమే ఇంకో దీపాన్ని వెలిగించగలదు కాబట్టి ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇలా ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఒకటి కాదు, ఇక్కడ ఉత్తమ విద్యా సంస్థగా ముందుకెళ్ళడానికి అన్ని యాక్టివిటీస్ అకాడమిక్గా రీసెర్చ్ పరంగా మేము చేస్తున్నాం, అవి చాలినంత అవసరానికి మించినటువంటి ఎఫర్ట్స్ మేము పెడుతున్నామని చెప్పేసి అంటున్నారు ప్రిన్సిపల్, జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వర గారు, మీ విలువైన సమయాన్ని మహా న్యూస్ కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వి విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ.